మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ డిఫెన్స్ ఫోర్స్ నుంచి ఒక ఇది వచ్చిందండి, నోటిఫికేషన్ అనేది. హవిల్దార్ సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్ అని చెప్పి బ్యాచ్ 2019 అని చెప్పి ఒకటి వచ్చింది. నేను ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద ఇస్తాను, మీరు డీటెయిల్డ్గా ఒకసారి ఖాళీగా చదువుకోండి. వేకెన్సీస్ వచ్చేసి 20 ఉన్నాయండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ లిమిట్ సివిలియన్ క్యాండిడేట్స్ అయితే 20 ఇయర్స్ 25 ఇయర్స్ 2 మధ్యలో ఉండాలి. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ వచ్చేసి 20 ఇయర్స్ 28 ఇయర్స్ అంటే సర్వీస్ చేసే వాళ్ళకి, అంటే ఆల్రెడీ సర్వీస్ చేస్తారు కదా వాళ్ళకి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ ఆర్ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ హ్యావ్ పాస్ 12th class 10+2 ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ. ఆ ఇంటర్ కానీ ఇంటర్లోని మన బీఎస్సీలోని మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్, రెండు సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్ట్గా ఉన్న డిగ్రీ అయితే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారండి వాళ్ళు. మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలండి. ఇచ్చారు 14 డెంటల్ పాయింట్స్ విత్ హెల్దీ గమ్స్ అండ్ 5 cm ఎక్స్పెన్షన్స్ అవన్నీ ఉన్నాయండి. ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్ అవి చూసుకోండి. సదర్న్ ప్లెయిన్స్ వచ్చేసి 166 ఉండాలండి మనకి, 50 mm వెయిట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 77 ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి 1.6 km రన్ వచ్చేసి అప్ టు 5 minutes 30 seconds వచ్చేసి వెళ్ళాలి గ్రూప్ 1. 5 minutes 31 seconds వచ్చేసి గ్రూప్ 2కి. పులప్స్ ఏమో 6 pull-ups తీయాలి. జిగ్జాగ్ బ్యాలెన్స్ వచ్చేసి క్వాలిఫై అయి ఉండాలి. 9 feet డిచప్ ఏమో క్వాలిఫై అవ్వాలి. ఇవన్నీ కూడా చూసుకోండి. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ద్వారా చేసుకుని మళ్ళీ వాళ్ళు స్క్రీన్ చేసిన తర్వాత మనకి క్యాండిడేట్స్ని ఎగ్జామ్స్కి అనేది పిలుస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 23rd February 2020 జరుగుతుంది, అంటే 23 February 2020 జరుగుతుంది. ఎగ్జామినేషన్ విల్ బి కంటైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వెన్స్ అండ్ కంప్రైజ్ ఆఫ్ 2 papers అండ్ ఫాలోస్. పేపర్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్, పేపర్ 2 వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ. 100కి 40 marks వస్తే పాస్ అండి రెండు పేపర్లో కూడా. టోటల్ క్వశ్చన్స్ 50 marks పర్ క్వశ్చన్స్ వచ్చేసి 2 marks. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.5 అండి. మీరు ఒక తప్పు చేస్తే కంపల్సరీ ఒక 0.5 mark పోతుంది, ఒక 0.5 mark అనేది కూడా వాళ్ళు మైనస్ అనేది చేస్తారు. మీరు ఇది ఆన్లైన్ ద్వారా, పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలండి. ఇది joinindianarmy.nac.inలోకి వెళ్ళి HQRTG జోన్ అంబలా అని ఉంటుంది నోటిఫికేషన్, అందులోకి వెళ్ళి మీరు చేసుకోవాలి. రిక్రూటింగ్ జోన్స్ వచ్చేసి ఇండిపెండెంట్ రిక్రూటింగ్ ఆఫీస్ ఢిల్లీ కౌంటీలో ఉంటుందండి. ఇది క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుందండి దీనికి. స్క్రీనింగ్ జరిగినప్పుడు డొమిసైల్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ మెట్రికులేషన్ అవన్నీ తీసుకునేవాలి. సన్ ఆఫ్ సర్వీస్ మెన్ ఎక్స్సర్వీస్ అయితే వాళ్ళ సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ వెరిఫికేషన్ డొమిసైల్ సర్టిఫికేట్, హ్యావ్ పర్సనల్ వ్యాలిడ్ ఎంఏ, హ్యావ్ పర్సనల్ మొబైల్ ఎంఏ, ఈ కంపల్సరీ 5 కూడా మీరు అప్లై చేస్తున్న టైంలో మీరు కలిగి ఉండాలి. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నేను కింద పీడిఎఫ్ అనేది కింద ఇస్తాను, మీరు దాని ద్వారా మీరు ఈ పీడిఎఫ్ని ఫుల్గా చదువుకుని, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి ఇక్కడ, మీరు మిగతాదాన్ని కూడా మీరు దాంట్లో చూసుకుని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.